నిత్యత్వాన్ని మనం ఆపాదించుకుంటున్నాం. ఎంతవరకు దేవుడు తన ప్రతిరూపంగా నిర్మించుకున్నటువంటి మానవుడు భారతదేశంతో ఎంత నిత్యత్వానికి దిగదలుస్తున్నాడు అనేటటువంటి నిరంతరాలు చూసినప్పుడు కారణం కేవలం డబ్బుతో బతకడమేనా, లేకపోతే అవసరాలు చెప్పడమేనా, లేకపోతే తాగి మనిషి జీవించడమేనా, లేకపోతే లోపల భూమిలో దిగదానా, లేకపోతే కేవలం మరి ప్రజల ప్రభుత్వం కోసం తాను సంపూర్తి బ్రతికడమేనా, ఏమి నీ నాకు జరుగుతున్నది కారణమని మానవుడి జన్మ అక్కడి మరి ఆ ప్రకారంగా ఈ భారతదేశాన్ని తమ సొంత సొంతంగా పరిపాలించుకోవడానికి తెగించినటువంటి ఆంగ్లేయ ప్రభుత్వం మరి ఆ ప్రత్యాగ్రహానికి తెచ్చుకోలేక ఏ విధంగా మరి విధంగా తమ దేశానికి తిరిగి పోవలసి వచ్చిందో రెండు గణనీయమైన చర్చగా ఈ అందరికీ గణనీయంగా మనవి చేస్తున్నా. ఇది ప్రభుత్వంతో జరగలేదు, సైక్లపోతంతో జరగలేదు, యుద్ధంతో జరగలేదు. ఇది కేవలం మానవత్వంలో మన గత ముందు జరిగినటువంటి సంభవంగా మీ అందరికీ నేను వ్యతిరేకంగా మనవి చేస్తున్నాను. తెలుసు గత జరిగింది అంటే మానవంలో ఉన్నటువంటి స్వరూపమే దానికి ప్రారంభించిన కూడా మీ అందరికీ
నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మా మహుల కన్ను తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి కన్నభూమి నా దేశం ఫళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాట నెంచి ఉరి కొయ్యల ఉప్పు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి కన్యభూమి నా దేశం సదా నమామి నన్ను కన్న నా దేశం నమో నమామి అది గదిగో అది గదిగో ఆకాశం పళ్ళున తల్లాలి వస్తున్నాడదిగో మన అది పిడుగు అల్లూరి ఎవడు నారా వనత జాలిని కత్త మడిపిన దుక్షుడు ఎవడు ఎవడా ఒకరు పట్టిన కల్ల దొరగా డెప్పడు బతుకు తెలుగుకు దేశమొచ్చి రానిసలుగా మమ్ము నెంచి మన్ను అడిగే పొమ్ములొచ్చిన తమ్ముడెవడికి వచ్చరా బతుకు జీవులు భగ్గుమంటే ముడుకు నెప్పులు ఉప్పెనైతే ఆంద్రెప్పుల తండ్ర గొడ్డలి పన్ను గడపది చూడరా అన్నా మన్నెంతర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల నెట్టి పరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేర్చితే వందే మాతరం వందే మాతరం అన్నది అజాదు హిందు పౌరు గణపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాధుక సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతమని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందు పౌరు జైతుందని తడిగాడు గగమసి గల జగసి కనుమరుగై పోయాడు సుభాష్ చంద్రబోస్
రాజ్యాన్ని సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి కన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి Thank you.
त्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे 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 संभवामि ये संभवामि ये संभवामि ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే ముట్టివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే ముట్టివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం 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 కడుపు పండగా పుట్టినావు పొడుపుగా తల్లి కట్టె కాలగా చేరినావు సాటికి చెయ్యవలపు పండగా మీరినావు ప్రేమని చెయ్యి ఉండగలగా ఆర్పినావ మంటలు ఆరగిరే మంటలు ఎక్కడి ృపారిన సంఘమాయి గాంధీ పుట్టిన దేశమాయి నెహ్రుపారిన సంఘమాయి సామ్యవాదం రామరాజ్యం సంబంధే కాలమా గాంధీ పుట్టిన దేశమా శ్యామల దేశం అయినా నిత్యం క్షామం సత్య శ్యామల దేశం అయినా నిత్యం క్షామం ఉప్పొంగే నదుల జీవ జలాలు సముద్రం పాలు